Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖను రాజధానిగా గుర్తించి కేంద్రం ఏం చేసిందో తెలుసా? జగన్ని కుడి చేత్తో పోటు పొడిచి ఎడం చేత్తో కాస్త తైలం పూస్తోంది బీజేపీ. ఏపీకి బడ్జెట్లో నిధులు ఇవ్వకపోయినా జగన్ మనసెరిగిన కేంద్ర పెద్దలు 15వ ఆర్థిక సంఘం ద్వారా అతిపెద్ద ఊరటను ఇచ్చే ప్రయత్నం చేశారు. దాని కథ కమామిషు ఏంటంటే విశాఖను ఆర్థిక రాజధానిగా గుర్తించడం. రానున్న 5 ఏళ్ల కాలానికి 1400 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని విశాఖ ప్రగతి కోసం మంజూరు చేయడం. దానివల్ల విశాఖ ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాదు, పెట్టుబడులను ఆకట్టుకునే సిటీగా మారుతుంది. ఏపీకి ఏదో నాడు ఆర్థిక వనరుగా నిలబడుతుంది. జగన్ విశాఖను పాలనా రాజధాని అంటున్నారు. దానికి కేంద్ర పెద్దలు అవునని కానీ కాదని కానీ ఇప్పటికీ చెప్పడం లేదు. అదే సమయంలో ఏపీ బీజేపీ నేతలు అమరావతి ఏకైక రాజధాని అంటున్నారు. ఈ అయోమయం ఇలా ఉండగానే ఏపీలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖలో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం 15వ ఆర్థిక సంఘం నిధులను ఇవ్వాలనుకోవడం శుభపరిణామంగానే చూస్తున్నారు. సాధారణంగా రాజధాని ఎక్కడ ఉంటే అక్కడ మరింత అభివృద్ధికి ఈ తరహా నిధులను ఇస్తారు. కానీ ఏపీకి రాజధానిగా పేరుకు అమరావతి ఉంది, విశాఖ వైపు జగన్ చూపు ఉంది. దాంతో జగన్ కోరుకున్నట్లుగా విశాఖకే ఈ భారీ నిధుల మంజూరు చేశారని అంటున్నారు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు నాటి చంద్రబాబు సర్కార్ కలల రాజధాని అమరావతి మరింతగా కళ తప్పినట్లే అంటున్నారు. అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 14వ ఆర్థిక సంఘం నుంచి భారీ ఎత్తున నిధులను కోరారు. కానీ నాడు ఎందుకో రక్తహస్తమే చూపించారు. ఇప్పుడు జగన్ సర్కార్ ఏలుబడిలో మాత్రం విశాఖను ఆర్థిక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర పెద్దలు నిధులు మంజూరు చేయడం అంటే ఇండైరెక్ట్గా అమరావతి రాజధానిని ఏమీ కాకుండా చేయడమేనని అంటున్నారు. మొత్తానికి జగన్ ప్రభుత్వం గత 20 నెలలలో కొత్తగా అమరావతిని అభివృద్ధి చేసింది లేదు. ఇప్పుడు కేంద్ర నిధులు కూడా విశాఖ దారి పడుతున్నాయంటే రానున్న రోజుల్లో రాజధాని హోదా ఉంటుందా అన్న చర్చ అయితే గట్టిగా ఉంది. మరోవైపు చూస్తే విశాఖ వంటి రెడీమేడ్ సిటీకి మరిన్ని నిధులు కేటాయిస్తే ఖచ్చితంగా పెట్టుబడులను తీస్తుందని మేధావులు ఆర్థిక నిపుణులు అంటున్నారు. విశాఖ సీ పోర్టుతో పాటు అన్ని వైపుల నుంచి కనెక్టివిటీ ఉన్న నగరం కావడంతో దేశానికి ముంబై మాదిరిగా ఏపీకి ఆర్థిక రాజధాని అవడంతో సందేహమే లేదని కూడా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విశాఖను డెవలప్మెంట్ చేయడం ఉత్తమమైన ఆలోచనే కాగలదు అని కూడా అంటున్నారు. మొత్తానికి జగన్ కోరుకున్న విశాఖకు భారీ నిధులు దక్కాయి. ఇదే ఊపులో పాలనా రాజధానిగా కూడా విశాఖ తొందరలోనే గుర్తింపు పొందుతుందా అన్న చర్చ అయితే ఉంది.